నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చల్లని వెన్నెల రేడుపై నవనీత కృష్ణుడిగా ప్రసన్న వెంకన్న చిద్విరాస దర్శనం. వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతులీనుతున్న అపలాయగుంట క్షేత్రం. పూర్ణాహుతితో ముగిసిన శ్రీ లలిత మహాయాగం. నెల్లూరు కుర్తాళం పీఠంలో ఘనంగా లలిత కామేశ్వరుల కళ్యాణం. ఆలయ వ్యవస్థకు మూలస్తంభాలు ఆగమ శాస్త్రాలు. పాంచరాత్ర ఆగమోక్తంగా శ్రీ పద్మావతీ దేవికి పూజాధికాలు. ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని అప్పలాయకుంట క్షేత్రంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహనం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా యాగశాల కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అర్చకులు ఆపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడిని సర్వాలంకార శోభితంగా శ్రీ నవనీత కృష్ణుడి రూపంలో అలంకరించి చల్లని వెన్నెల రేరాజు చంద్ర భగవానుడిపై కొలువదీర్చారు. ఈ సందర్భంగా వేద పారాయణంతో స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా షోడశోపచారాదులను ప్రత్యేక ఆరాధనలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలను అందజేశారు. అనంతరం ఆస్థానం సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి నూతనంగా నియమితులైన మూడు మిరాసి కుటుంబాలకు చెందిన 8 మంది అర్చకులు బాధ్యతలు స్వీకరించారు. మిరాసి వ్యవస్థను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మిరాసి వంశం నూతన తరానికి చెందిన వారిని అర్చకులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా మిరాసి కుటుంబాలకు చెందిన యువ అర్చకులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులుగా బాధ్యతలు చేపట్టారు. వీరిలో పైడిపల్లి కుటుంబానికి చెందిన ఏఎస్కేఎన్ దీక్షితులు, గొల్లపల్లి కుటుంబానికి చెందిన ఏఎస్కేఆర్సి దీక్షితులు, ఏఎస్ కృష్ణచంద్ర దీక్షితులు, ఏఎస్ భరద్వాజ దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబానికి చెందిన ఏ ప్రశాంత్ శ్రీనివాస దీక్షితులు, ఏటి శ్రీహర్ష శ్రీనివాస దీక్షితులు, ఏటీఆర్ రాహుల్ దీక్షితులు, ఏటి శ్రీనివాస దీక్షితులు ఉన్నారు. అనంతరం ఆలయం వెలుపల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా అందరి జీవితాల్లో చాలా మరపురాని రోజు. మా పిల్లలందరికీ శ్రీవారికి కైంకర్యం చేసుకునే భాగ్యం ఈరోజు ఉత్తర్వుల ద్వారా లభించింది. ఇందుకు ముఖ్య కారణం ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ వైఎస్ సుబ్బారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీ జవహర్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంలో మేమందరం కలిసి నాలుగింటి వాళ్ళం వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇచ్చిన అపాయింట్మెంట్లో మా మూడు కుటుంబాల వారికి ఒక కుటుంబం వారు ఫుల్ ఫ్లెడ్జ్గా అపాయింట్మెంట్ జరిగిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన మూడు కుటుంబాల వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫైడ్ పర్సన్స్కి పైడిపల్లి కుటుంబం నుంచి ఏఎన్కే చరణ్ దీక్షితులు, గొల్లపల్లి కుటుంబం నుంచి శ్రీకృష్ణ సుందర రామచంద్ర దీక్షితులు, కృష్ణచంద్ర దీక్షితులు, భరద్వాజ దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి ఏటి శ్రీనివాస దీక్షితులు, ప్రశాంత్ దీక్షితులు, రాహుల్ దీక్షితులు, శ్రీహర్ష దీక్షితులు. ఈ 8 మంది పిల్లలకి ఇవాళ ఈవో గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఇప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పిల్లలందరూ శ్రీవారిని దర్శించుకొని ఆయన అనుజ్ఞతో రేపటి నుంచి శ్రీవారి కైంకర్యాల్లో తర్ఫీదు తీసుకొని పాల్గొంటారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినటువంటి టిటిడి మాజీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, ఈవో గారు శ్రీ జవహర్ రెడ్డి గారికి, అలాగే మన అడిషనల్ ఈవో గారు శ్రీ ధర్మారెడ్డి గారికి, వీరందరూ కూడా ప్రత్యేక చొరవతో ఈ యొక్క విషయాన్ని సానుకూలంగా పరిశీలించి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మా పిల్లలందరూ కూడా శ్రీవారి ఆలయంలో స్వామి కైంకర్యాలు చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదంతా కూడా శ్రీవారి ఆలయ సాంప్రదాయాలనేవి ముఖ్యంగా కాపాడాలనే ఉద్దేశంతో భవిష్యత్ తరాల వారు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనాది కాలం నుంచి 4 కుటుంబాల వాళ్ళు ఆచరిస్తున్న
కట్టుబాట్లు సంప్రదాయాలు కొనసాగించే విధంగా ఈ రోజు ఈ ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయం. దీనికి నాలుగింటిలో కుటుంబాల అర్చకులందరి తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, యాజ్ వెల్ యాజ్ అవర్ ఎక్స్ చైర్మన్ ఆఫ్ టిటిడి ట్రస్ట్ బోర్డ్ వైవి సుబ్బారెడ్డి గారు, యాజ్ వెల్ యాజ్ అవర్ ఆనరబుల్ లైక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారు ఫర్ ప్రొవైడింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీకృష్ణ సుందర్ రామచంద్ర దీక్షితులు. నేను గొల్లపల్లి ఫ్యామిలీకి సంబంధించి వాడిని. యాక్చువల్గా మేము ఈరోజు స్వామివారి కైంకర్యం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్స్ బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఎంతో కృషి చేశారు. మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి అవకాశం మాకు కల్పించడంలో గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది మేరకు వంశపారిపరంగా కొనసాగిస్తామనేసి ఈరోజు ఇవ్వడం మేము చాలా ఆనందపడుతున్నాము. దీనికి టీటీడీ బోర్డు మొత్తానికి కూడా మేము చాలా ఋణపడి ఉంటాము. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. లోక కళ్యాణార్థం కుర్తాళం పీఠం ఆవరణలో 5 రోజుల పాటు నిర్వహించిన హోమ కార్యక్రమాలు పరిసమాప్తమయ్యాయి. ఇక జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆ విశేషాల సమాహారాన్ని తెలుసుకుందాం. నెల్లూరు నగరంలో లోక సంక్షేమార్థం 5 రోజుల పాటు అత్యంత ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా నిర్వహించిన శ్రీ లలిత మహాయాగం ఘనంగా పరిసమాప్తమైంది. కుర్తాళం పీఠంలో శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామివారి మంగళాశీసులతో వేద పండితులు నిర్విఘ్నంగా హోమ క్రతువులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా యాగమండపంలో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి సహిత లలితాదేవి సుందరమూర్తులను సర్వలంకార శోభితంగా కొలువుదేర్చి పూజాదికాలను కలసారాధనలను జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ లలిత మహామంత్ర పారాయణంతో లలితాదేవి మహాయాగాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కుర్తాళం పీఠం ఆవరణలో శ్రీ లలితాదేవి సమేత కామేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రత్నకాంతుల దివ్యాభరణాలు, సుగంధ భరిత పుష్పహారాలతో దేదీప్యమానంగా కొలువుదేరిన శ్రీ లలితా సమేత కామేశ్వర స్వామివార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై మహాగణపతి పూజ, కలసారాధన, హోమం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాలా పరివర్తనం తదితర ఘట్టాలతో స్వామి అమ్మవార్లకు మంగళకరంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగిన ఆది దంపతుల కళ్యాణాన్ని భక్తులు తిలకించి పులకించారు. నెల్లూరు జిల్లా వేదగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులేనింది. జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా వేదగిరి నారసింహుణ్ణి స్వర్ణాభరణాలు, పుష్పమాలికలతో దివ్యాంగ సుందరంగా ముస్తాబు చేసి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సంప్రదాయ భరితంగా గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్తుమారియమ్మ తల్లి ఆలయంలో కుంభాభిషేకోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఘనంగా సాగిన ఈ ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా చివరి రోజున యాగశాలలో కలశస్థాపన, కలసారాధన, హోమం, పూర్ణాహుతి సమర్పణ పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ప్రధాన కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆ పవిత్ర జలాలతో గోపుర కలశాలకు, గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ముత్తుమారియమ్మ తల్లి దివ్యమంగళమూర్తిని పట్టువస్త్రాలు, రత్నాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలను నిర్వహించారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రస్వామి మూలమంత్ర అనుష్ఠానపూర్వక జప తర్పణ హవనములు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం 16 మంది వేద పండితులచే 30 రోజుల పాటు స్మార్త ఆగముక్తంగా ఈ హోమ క్రతువులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. విశ్వమానవ శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం రామాయణంలోని యుద్ధకాండ అఖండ పారాయణాన్ని తిరుమలలోని వసంత మండపంలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జూన్ 11వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి మూలమంత్ర అనుష్ఠానపూర్వక
జప తర్పణ హవనములు ఆకమొక్తంగా జరుగుతున్నాయి. ధర్మగిరిలోని యాగశాలలు శుక్రవారం ప్రముఖ పండితులు జొన్న విత్తుల వెంకటరామ శర్మ కోట కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 16 మంది వేద పండితులు ఈ హోమ క్రతువులను నిర్వహించారు. ఈ క్రమంలో యాగశాలలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కొలువుదీర్చారు. అలాగే యాగశాలలో 4 ప్రధాన కలశాలను ఏర్పాటు చేసి క్రతు సంరక్షక దేవత ఆవాహనం, రామ దశావరణ రక్షణ, షోడశ రామనామ భద్రమండల అర్చన, పంచాయతన పూజ, హవాహిత దేవతా హవనములు, సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామ మూలమంత్ర జపం, తర్పణం, హోమాలను స్మార్త ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం యుద్ధకాండలోని సర్కల పారాయణానికి హవనం నిర్వహించారు. ఆపై ఆస్థానం జరిపి స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తూర్పు పాలెంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక శాంతి కళ్యాణ మహోత్సవం మంగళకరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై శ్రీ గంగా పార్వతీ సమేతంగా రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గణపతి పూజ, కలశారాధన, శాంతి హోమాదులను పూర్తి చేశారు. అనంతరం చూడచక్కగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అలాగే ఒంగోలులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గాయత్రి యజ్ఞం వేదోక్తంగా జరిగింది. ఏరువాక పున్నమిగా పిలుచుకునే జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ గాయత్రీదేవి ఉపాలయం ఎదురుగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి యాగాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరంలోని శ్రీ కోదండ సీతారామాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి జ్యేష్ఠమాస శుక్రవార పూజలు మనోజ్ఞంగా జరిగాయి. అమ్మవారి దివ్యమూర్తికి అర్చకులు వేదోక్తంగా పంచామృతాలు, పలు రకాల మంగళకర ద్రవ్యాలతో వైభవపేతంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం రత్నశోభిత కంఠాభరణాలు, పుష్పమాలలను అమ్మవారికి సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే విశాఖపట్నంలోని చంద్రపాలెంలో కొలువుదీరిన శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయంలో జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా విశేషంగా అభిషేకాలను జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో ఆహ్లాదభరితంగా స్తోత్ర రత్నమాలిక సంయుక్తంగా దుర్గాలమ్మకు అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. శ్రీకాళహస్తిలోని పానగల్ రోడ్డులో వేంచేసిన శ్రీ పొన్నాలమ్మ ఆలయంలో అమ్మవారికి మహాభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని పూర్తి చేశారు. అనంతరం సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలను జరిపారు. దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమపద్ధతిలో నిర్వహించాల్సిన తీరుతెన్నులను తెలియజేసేవి ఆగమాలు. వైష్ణవ ఆలయాలలో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి వైఖానసాగముక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగముక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలపై మరిన్ని వివరాలు మీకోసం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పక పాటిస్తారు. ఆగమ విధితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవాలయాలు, శైవాలయాలు, శక్త్యాలయాలకు వేర్వేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య వార్షిక విశేషాది ఉత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతాయి. వైఖాన సాగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేన ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాధ్యం విష్ణు సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు ఐదు పగళ్ళు ఐదు రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకువచ్చారు. పాంచరాత్రాగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రం, తంత్రం, తంత్రాంతరం, ఆగమం అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలను అనుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాదికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి అమ్మవార్లు సంతృప్తి చెందుతారు. తద్వారా లభించే ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమశాస్త్ర రీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు కె శ్రీనివాసాచార్యులు పాంచరాత్ర ఆగమ విశిష్టతను శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపులలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. శ్రీ పద్మావతీదేవి అయి నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుండ్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి జ్యేష్ఠమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తులసి మాలలతో చిరునవ్వులు చెందిస్తున్న శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. అనంతరం నీరాజనాలను, నివేదనలు సమర్పించారు. గూడూరు పట్టణంలోని వెదురుపాక శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో పీఠాధిపతుల నేతృత్వంలో అమ్మవారికి పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని సకల మంగళప్రదాయకంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా నవవర్ణ హోమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమంలో పాలు పంచుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సామూహికంగా సతీనారాయణ వ్రతాలను నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సంకల్పపూర్వక పూజతో యథావిధిగా సత్యదేవుడి ఆరాధనలలో పాలు పంచుకున్నారు.
మండపంలో ప్రత్యేకంగా వేంచేపు చేసిన సత్యనారాయణ స్వామి వారికి ముందుగా షోడశోపచార పూజలను జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించి నివేదనలు నీరాజనాలు అందజేశారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై పండితులు వేదోక్తంగా శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. కరోనా వ్యాధి నిర్మూలనార్థం లోకహితాన్ని కాంక్షిస్తూ ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో గణపతి వేంచేపు, గణపతి ఆరాధన తదితర క్రతువులు జరిపారు. ఆపై గణపతి మూలమంత్ర హవనంతో హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే విజయవాడ కృష్ణలంకలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీరామ సైత సత్యనారాయణ స్వామివారి మూలమూర్తులకు అర్చకులు సంప్రదాయబద్దంగా అభిషేకాలను జరిపారు. అనంతరం శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి స్వామివారికి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో జ్యేష్ఠమాస వైశిష్టాన్ని పురస్కరించుకుని మత్స్యపురాణ ప్రవచన కార్యక్రమం వీనులు విందుగా జరుగుతోంది. లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు కుప్ప నరసింహ శర్మ జ్యేష్ఠమాస ప్రాధాన్యతను వివరిస్తూ, యయాతి చక్రవర్తి యవ్వనాన్ని వరంగా పొందడం, అతని వారసులు కూడా రాజులుగా రాణించడం తదితర అంశాలను రమణీయంగా వివరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.